हाय दिस इज हर्ष श्रीराम अंतर्वेदी वेलकम टू अवर चैनल हर्ष श्रीराम 77 निन्ना यानं केंद्र पालत प्रांतंलोनी दर्याल तिप्प अने लोकेशन लो मड फारेस्ट गुरिंचि मीकु पेट्टडं जरिगिंदि वीडियो दानि कंटिन्यूस पार्ट इदि पार्ट 2 लोकि वस्तुंदि इंका अंटे दर्याल तिप्पलो लोकेशन अयिते इंका अवलेदु ఇంకా మడ ఫారెస్ట్ అయితే ఉంది దాని గురించి అయితే ఈరోజు వీడియో జరుగుతుంది ఒకసారి అయితే చూడండి ఓకే యాక్చువల్గా మీకు మడ ఫారెస్ట్ గురించి చెప్తున్నాను కదా ఈ మడ ఫారెస్ట్ గురించి ఒకసారి మీకైతే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి సాధారణంగా ఉప్పు నీటిలో ఏ మొక్కలు జీవించలేవని మనం అనుకుంటాం కానీ ఉప్పు నీటి తట్టుకునే వృక్షాలు కూడా చాలా ఉన్నాయి ఇలాంటి వృక్షాల సమూహాలని మడ అడవులు లేదా మాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు ఇవి ఉష్ణమండల ప్రాంతాల్లోను సాగర సంగమ ప్రాంతాల్లోను కనిపిస్తాయి సుమారు 80 రకాల వృక్ష జాతులను మడ వృక్షాలుగా గుర్తించారు ప్రపంచవ్యాప్తంగా మడ అడవులు 18 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి వీటిలో ఎక్కువ భాగం ఇండోనేషియా బ్రెజిల్ బంగ్లాదేశ్లో ఉన్నాయి ఓకే మనం అయితే చాలా దూరం వచ్చాం ఇంకా దీని తర్వాత అంటే యానం బీచ్ అయితే మనం చూడలేదు ఆ యానం బీచ్ కూడా కవర్ చేసేద్దాం అది కూడా అయిపోతే ఈరోజు ప్రోగ్రామ్ అయిపోతుంది నెక్స్ట్ అయితే రేపు అయితే ఏ లొకేషన్కి వెళ్తుందో చూడాలి కదా ఏంటి ఇన్స్టాగ్రామ్లో హర్షలు సరదాగా నవ్వుతూ చేసుకుని సరదాగా వీడియోలు చేసుకుని హర్ష ఇలాంటి లొకేషన్లు తిప్పుతున్నారు మీరైతే హ్యాపీగా ఉండేది లైఫ్ ఎందుకంటే అంతర్వేది బీచ్లో సరదాగా ఫ్రెండ్స్ని ఎవరినైనా తీసుకుని సరదాగా 2-3 వీడియోలు అంటే 15 సెకండ్స్ వీడియో కదా జస్ట్ అలా వచ్చేసి వెళ్ళిపోయేవాడిని చాలా బాగుండేది నాకు కూడా అలా టైం పాస్ అయిపోయారు ఇప్పుడు యూట్యూబ్ గురించి అంటే ఎక్కువ టైం వీడియోలు కావాలి అలాగే కొత్త లొకేషన్స్ కావాలి కావాలంటే ఏం చేయాలి ఇలాగా వీడియోస్ తీసుకోవాలి అంతే కదా అంతేనా ఫారెస్ట్ చూడండి మీరైతే మళ్ళీ ఇటువంటి ఇది అయితే యూట్యూబ్లో పెట్టారు లేదు నాకైతే తెలియదు ఇంకా చూడలేదు నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఈ దర్యాల తిప్ప అనే ప్లేస్కి అబ్బా మీరైతే ఇది కూడా చూడండి ఓకే చేతులు అయితే మళ్ళీ వెయిట్ చేద్దాం మళ్ళీ తెస్తా ఇది చూడండి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో యానం కేంద్రపాలిత ప్రాంతంలో గల దర్యాల తిప్ప అనే ప్లేస్లో ఒక ఫారెస్ట్ కోరంగి అభయారణ్యం తర్వాత సెకండ్ ప్లేస్లో ఈ ఫారెస్ట్ ఉంది సరదాగా ఉండడానికి అయితే ఒక వంతెన కూడా ఏర్పాటు చేశారు వీళ్ళైతే ఎక్సలెంట్గా ఉంది బాగుంది ఈ ఫారెస్ట్ అయితే మీకు కూడా కొత్తగా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ గురించి సరదాగా పెడతానా ఓకే ఎంజాయ్ తారలెన్నో తారసపడినట్టు అనుకుంటుంది నాడును నా తోడు నా నీడవైనట్టు చూస్తున్నట్టు హలో ఓకే మీరైతే చూడండి దగ్గరికి వచ్చేసినట్టు అనిపిస్తుంది కానీ వచ్చినా లేదో తెలీదు ఇటువంటి కొత్త ప్లేస్లకి ఏంటంటే నేను ఒక్కడిని వస్తున్నా అంటే ఒక్కడిని అంటే అది కాదు నాకైతే ఈ ప్లేస్ల గురించి ముందే తెలీదు ముందు తెలియని ప్లేస్ల గురించి వస్తే అంటే ఏం చెప్పాలో తెలియట్లేదు ఓకే ఇంకా తరగట్లేదు ఇది నేనైతే వచ్చేసాను అనుకుంటున్నాను కానీ రావట్లేదు ఇది ఎండింగ్ పాయింట్ రావట్లేదు లోపలికి వెళ్ళాను కానీ అడవిలోకి బయటకు వచ్చే మార్గం అయితే రాలేదు వచ్చేసాను అనుకున్నాను కానీ బట్ట అయితే రాలేదు వాకింగ్ ఈరోజు వాకింగ్ నాకు ఈ వీడియో తోటి అయిపోయింది ఫారెస్ట్లో నడుచుకుంటూ రావడం లేదా కంట ఏం సరిపోదు మనకి లైవ్ ఇచ్చుకుంటా పోతే ఎక్కడుందరా దీనికి ఎండింగ్ పాయింట్ రావట్లేదు
ఇంకా ఏం చెప్పమంటారు? అయితే ఫారెస్ట్ తరగట్లేదు అబ్బాయి, ఎంత దూరం వచ్చినా ఇలాగే ఉంది, చాలా కిలోమీటర్లు ఉన్నట్టుంది. వెయిట్ 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 వెయిట్, ఇంకా ఎక్కడుందో చూడండి. ఇక్కడ ఈ ఇక్కడ ఎలా వస్తాయో మరి, ఈ సాల్ట్ వాటర్కే పెరుగుతాయి మీకు ఈ చెట్లు. వీటి గురించి అయితే పూర్తిగా వీడియో చేయడం కరెక్ట్, ఎందుకంటే ఈ చెట్లు ఈ సాల్ట్ వాటర్కి ఎందుకు వస్తాయో చూడాలి. కదా బాగుంది, ఫారెస్ట్ అయితే బాగుంది, బాగుంది బాగుంది బాగుంది. ఓకే, టైం వచ్చి 4:30 అయింది, పర్లేదులే. 5:00 మనం అక్కడికి వెళ్ళిపోతే, ఎక్కడికి యానం వెళ్ళిపోతే యానం బీచ్ చూసుకుని సరదాగా అలా 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 వెళ్ళిపోదాం ఇంటికి. ఓకే ఓకే ఓకే. తారలెన్నో తారస్ పడినట్టు ఇటువంటి ప్లేస్లకి అయితే నేను ముందు ఎప్పుడు రావట్లేదు, ఇప్పుడైతే స్టార్టింగ్ ఈ ప్లేస్లన్నీ నేను కూడా రావడం కొత్త, ఎందుకంటే యూట్యూబ్ గురించి మాత్రమే వస్తున్నాను నేనైతే. ఓకే, అంటే తెలియని ప్లేస్కి సరదాగా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ యాంగ్జైటీ వేరేగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది కదా, అలా ఉంది నాకైతే. బాగుంది కానీ ఈ ఫారెస్ట్ అయితే తరగట్లేదు, ఎంతసేపు ఉంటుందో చూడాలి. వెయిట్ 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 వెయిట్, చాలా ఉంది అబ్బా, ఎంత వీడియో తీయాలంటే కష్టమేమో, నీకు మెమరీ కూడా ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ యూట్యూబ్ వాళ్ళు ఎంత వీడియో పెట్టేస్తే స్కిప్ చేసేస్తారు, ఇది మొత్తం అంతా ఒకేలా ఉందరు ఇది అని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బాగుంది, మొత్తం చూసినా ఒకేలా ఉంటుంది కానీ బాగుంది. ఓకే, నేనైతే వచ్చేసాను అనుకున్నాను, బట్ ఏంటంటే రావట్లేదు, చాలా దూరం ఉంది, అందుకే మీతో మాట్లాడుకుంటా వచ్చేస్తున్నా. టైం వచ్చి ఓహో ఎంత, 5:30 6:30 ఏం చెప్పమంటారు ఈరోజు, ఎందుకంటే చాలా దూరం ఉంది, ఇది తరగట్లేదు, అలాగే మీతో కబుర్లు చెప్పుకుంటే వెళ్తే కొంత టైం కలిసి వస్తుంది. యాక్చువల్గా టిక్ టాక్ స్టార్ట్ చేశాను, 1 ఇయర్ అయిందా, 1.5 ఇయర్ అయిందా, సరదాగా స్టార్ట్ చేశాను, అది అయిపోయింది. ఇన్స్టాగ్రామ్కి వచ్చాను, ఓకే అది 1 ఇయర్ అయింది. ఆ రెండు మంచి అంటే పర్లేదు, హర్ష శ్రీరామ్ అంటే తెలుసు అందరికీ, బట్ యూట్యూబ్కి వచ్చాను ఇంకెవరికి తెలియదు. యూట్యూబ్ అయితే కష్టంగా ఉంది, టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ ఈజీ కాదు, ఇది చూద్దాం ఎలా ఉంటుంది ముందు ముందు. ఓకే చేయలేకుంది, తర్వాత మాట్లాడదాం. ఓకే వచ్చేసాను అనిపిస్తుంది, ఇప్పుడు వరకు అయితే వర్షం చిరుకులు పడుతున్నాయేమో, మనకైతే తుఫర్లు తెలియలేదు. ఇక్కడి నుంచి నీట్గా ఉంది, అంటే వెలుగు కనిపిస్తుంది, ఎండ్ పాయింట్ వచ్చి ఉంటుంది చూడండి చెట్టు. వాయిస్ వినపడుతుంది నాకైతే, చూడాలి చూడాలి, వచ్చేసాను అనుకుంటున్నాను లాస్ట్కి, ఇంకా రాలేదురా, దూరం ఉంది ఇంకా, ఇంకా 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 రావాలి,
ఓకే మనకు ఆ బిల్డింగ్ కనిపించింది కాబట్టి స్టార్టింగ్లో ఆ బిల్డింగ్ ఉంది కాబట్టి ఓకే ఇక్కడైతే చూడండి కొంతమంది వచ్చారు న్యూ మ్యారేజ్ కపుల్స్ అవి ఉంటుంది ఇక్కడైతే వాళ్ళు వీడియో షూటింగ్కి అయితే వచ్చారు వాళ్ళకి తెలియకోకుండా వీడియో తీస్తే చూడండి మనమైతే ఎండింగ్ పాయింట్కి వచ్చేసాం ఓకే ఏదేమైనా కానీ ఇది బాగుంది ఓకే నేనైతే పైన లొకేషన్ చూపించడానికి పైకి ఎక్కుతున్నా ఇక్కడైతే స్టెప్స్తో మీకు కొన్ని అయితే ఒక అంటే లొకేషన్ చూపించడానికి అయితే స్టెప్స్ కట్టారు ఇక్కడ బాగుంది లొకేషన్ అయితే అంటే పైకి వెళ్ళిన తర్వాత లొకేషన్ వ్యూ ఎలా ఉంటుంది అయితే ఒకసారి అయితే మీకు చూపిస్తా నేనైతే స్టెప్స్ ఎక్కుతున్నా సాహసం చేస్తున్నా ఎందుకంటే ఇక్కడికి ఎక్కి వీడియో తీయాలంటే కొంతవరకు బాగా నచ్చేసాను ఇక్కడ నుంచి అయితే అప్పా మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేయాలి లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ చూడండి కొన్ని స్టెప్స్ అయితే ఎక్కిన మ్యాక్సిమం ఒకరు పోతుంది ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ ఇది ఇదంతా మడ ఫారెస్ట్ ఒకవైపు గోదావరి ఇదంతా గోదావరి ఇదంతా మడ ఫారెస్ట్ మనమైతే ఆ మడ ఫారెస్ట్లోకి ఆ అరణ్యంలోకి వెళ్ళొచ్చాం మనమైతే ఎక్కడ లాంగ్లో కనిపిస్తుంది చూపించారా చూసారా దాని గురించి అయితే చెప్తాను బయట ఓకే స్టెప్స్ ఎక్కి లాస్ట్ స్టెప్స్ మనకి ఇది అబ్బా ఎక్సలెంట్ కనిపిస్తుంది ఇక్కడ వ్యూ ఈయా ఎంత అందంగా ఉంది అబ్బా ఈ ప్లేసు చాలా 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 అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే సూపర్గా ఉంది ఆ వెనకాల కనిపించేదంతా మడ ఫారెస్ట్ నేనైతే ఆ మడ ఫారెస్ట్కి వెళ్ళి మొత్తం 3 కిలోమీటర్ ఎంతో డిస్టెన్స్ ఉంది లోపల చక్రవంతంతో మొత్తం అంతా చూసి అయితే ఒకసారి రౌండ్గా కెమెరా తిప్పుతాను ఒకసారి చూడండి వెయిట్ బ్యాక్ కెమెరా ఆన్ చేస్తా ఆన్ చేసి మీకు మొత్తం చూపిస్తా మీరు పైకి వచ్చిన తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి లొకేషను ఇది గోదావరి ఈ గోదావరి ఆనుకుని ఇక్కడైతే మీరు చూడండి మొత్తం మడ ఫారెస్ట్ ఇదంతా ఇదంతా మడ ఫారెస్టే మనం ఆ మడ ఫారెస్ట్లో సుమారు 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాం ఇక్కడైతే చెక్కల వంతుని ఏర్పాటు చేశారు ఆ చెక్కల వంతుని కూడా చూడండి మీరైతే అదిగో ఈ చెక్కల వంతున ఏర్పాటు చేశారు అదైతే యానం యానం చూసిన తర్వాత ఒకసారి అయితే మీరు ఒకసారి చూడండి ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది కదా అంటే ఈ సముద్రంలో దొరికే క్రూడ్ ఆయిల్ అంతా ఇక్కడ నుంచి గవర్నమెంట్ తీసుకెళ్ళి పెట్రోల్ ఆయిల్ సెపరేట్ చేసి మనకైతే పంపిస్తుంది అటువంటి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ జూమ్ చేస్తాను మీకు కనిపిస్తుందో లేదా ఇక్కడ కనిపించేవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ అయ్యి రిలయన్స్ సంబంధించిన అవి రిలయన్స్ అంటే మీకు తెలుసు కదా ఇక్కడ నుంచి ఈస్ట్ వెస్ట్ ఈ సముద్ర తీర ప్రాంతంలో దొరికే అంత క్రూడ్ ఆయిల్ అంతా సముద్రం నుంచి తీసి వీళ్ళైతే పెట్రోల్ ఆయిల్ డీజిల్ సెపరేట్ చేస్తారు అటువంటి ఫ్యాక్టరీస్ ఓకే బ్యాక్ వచ్చేస్తున్నా ఇక్కడ లాంగ్లో ఒక టవర్ కనిపిస్తుంది కదా మీకు అబ్జర్వ్ చేయండి ఒకసారి జూమ్ చేస్తా ఇది 2x లో పెట్టా
3x 5x లోకి వచ్చేసిందా ఇది ఇంకా జూమ్ చేయొచ్చు మనకి 20x ఉంది ఇది 20x జూమ్ చేద్దాం ఇప్పుడు వరకైతే 13 చేశాను 17 ఇది 20 ఇది చాలా లాంగ్ లో ఉంది మీకైతే జూమ్ చేసి చూపిస్తున్నాను రీసెంట్ గా అయితే ఈఫిల్ టవర్ లాగా ఒక టవర్ కట్టారు అది మనం అక్కడికి వెళ్ళొచ్చో లేదో తెలియదు కానీ నెక్స్ట్ వచ్చినప్పుడు వెళ్దాం ప్రెజెంట్ అయితే టైం సరిపోదేం నాకైతే జూమ్ వెనక లాగేస్తున్నా ఇది ఈ మడ ఫారెస్ట్ కి సంబంధించిన లొకేషన్ అయితే చూడండి మీరైతే అంటే క్రూడ్ ఆయిల్ అక్కడ నుంచి తీస్తారండి సముద్రం నుంచి అది తీసి ఇక్కడ సెపరేట్ చేస్తారు కోసం పైకి ఎక్కడ ఇక్కడ నుంచి ఉంచా అది ఆ టవర్ చాలా పెద్దది అది ఏరియా కూడా ఇది దాన్ని ఓకే అయితే వ్యూ చూసారు కదా బాయ్ ఏంటది యానం కేంద్రపాలిత ప్రాంతంలో ఈ దరియల తిప్పని ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే మడ ఫారెస్ట్ ఉందని చెప్పాను కదా ఈ మడ ఫారెస్ట్ అయితే మీకు సుమారు 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది మ్యాక్సిమం అంతా తిరిగి వచ్చాము చూపించాను కదా ఈ లొకేషన్ అయితే ఇలాంటి వీడియోస్ అయితే మీకు నా ఛానల్లో అయితే ఇంకా ముందు ముందు అయితే చూపించడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హర్ష శ్రీరామ్ 77 యా బాయ్.